కదన్పల్లిలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి పర్యటన ప్రత్యేకంగా ఇక్కడున్న సమస్యలు స్థానికంగా క్షేత్రస్థాయిలో పర్యటించినప్పుడు ఇంకా లోతుగా వాటి గురించి అవగాహన కలుగుతున్న ఉద్దేశంతో పెద్ద మనసుతోటి ఆయన 5-6 రోజుల నుంచి మేము చిత్తూరు జిల్లా కడప జిల్లా పర్యటనలు ఏర్పాటు చేసుకున్నాం. మదనపల్లిలో ఎంతో చరిత్ర గల ప్రాంతం, స్వాతంత్రం నుంచి కూడా అంతకుముందు నుంచి కూడా మహనీయులు మహానాయకులు చాలామంది ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాల్లో వాళ్ళు కూడా పాల్గొని వ్యవస్థ నిర్మాణంలో భాగస్వాములుగా మన స్వాతంత్రప్పుడు చాలామంది మహనీయులు ఈ ప్రాంతానికి వచ్చి సందర్శించడం జరిగింది. మదనపల్లికి ఉన్న ప్రత్యేకత, అదేవిధంగా ఇక్కడున్న సమస్యలు ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళడానికి కోసమే జనసేన పార్టీ మీకోసం ఈ రోజున ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం. చేనేత కార్మిక సంఘాలు మదనపల్లిలో చాలా అద్భుతంగా ఒక మంచి అసోసియేషన్ ఫామ్ చేసుకుని మీరందరూ కూడా కోఆపరేటివ్ సొసైటీ ద్వారా నిర్వర్తిస్తున్న తీరుని పార్టీ తరఫు నుంచి, అధ్యక్షుల వారి తరఫు నుంచి ముందుగా మిమ్మల్ని అందరూ కూడా అభినందిస్తున్నాం. జనసేన పార్టీ ప్రధాన కార్యాలయం కూడా మంగళగిరిలో పార్టీ తరఫున ఇన్ఛార్జ్గా ఉన్న వ్యక్తి మనకి శ్రీనివాస్ గారు కూడా మీ కమ్యూనిటీ నుంచి. అదే కాదు, పార్టీ కోసం ఒక అంకిత భావంతో కళ్యాణ్ గారి అభిమానంతో ఈ సమాజంలో ఏదో విధంగా ప్రజలకు ఉపయోగపడాలని తప్పన ప్రతి సందర్భంలో కలుస్తున్నాం, మీ అందరిలోనే ఉంటుంది. అదేవిధంగా సుపరిచితులు మీకు స్థానికంగా మీతో పాటు దాదాపు 20 సంవత్సరాల నుంచి రాజకీయ జీవితంలో ఆయన కష్టపడి పనిచేస్తున్నారు మన రామదాస్ చౌదరి గారు, ఆయన్ని కూడా ఈ సందర్భంగా మీకు పరిచయం చేస్తున్నాను. పార్టీ కోసం అంతకుముందు ప్రజారాజ్యం పార్టీలో కూడా అంకిత భావంతో పనిచేసిన వ్యక్తి, ఒక మంచి నాయకుడు, సమాజానికి భారతదేశానికి కూడా ఉపయోగపడిన వ్యక్తి మన హర్ష్ కుమార్ గారు, ఆయన కూడా మీకు ఈ సందర్భంగా మీకు ఇంట్రడ్యూస్ చేస్తూ చాలామంది నాయకులు మన జిల్లా నాయకులు కూడా వచ్చారు, మన హరిప్రసాద్ గారు, వీళ్ళందరినీ కూడా మీకు పేరున మీ సమస్యలు వర్ణాతీతం. మీరు ఎక్కడికి వెళ్ళినా ఏ ప్రాంతానికి వెళ్ళినా చాలామంది కళ్యాణ్ గారి పైన ఉన్న మంచి అభిప్రాయంతో ఆయనైతే సమస్య గురించి మాట్లాడతారు, తదనంతరం న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో ఎక్కడ మన పద్మశాలి కమ్యూనిటీ ఉన్నా కూడా, ఎక్కడ మనకి చేనేత కార్మికులు ఉన్నా కూడా ఒక సమావేశం ఏర్పాటు చేయమని కోరుతూనే ఉంటారు. మీ అందరికీ తెలుసు, పోరాట యాత్రలో భాగంగా ధర్మవరంలో చాలా పెద్ద సమావేశం ఏర్పాటు చేశాం. సుమారు 2-3 గంటలు కూర్చుని కూలంకుషంగా, మీ సమస్యలే కాదు భావితరాలకి ఎటువంటి సమస్యలు ఉన్నాయి అంటే పాపం మీరు పడుతున్న కష్టాలు, ఈ మెకానికల్ లూమ్స్ వచ్చిన తర్వాత, పవర్ లూమ్స్ వచ్చిన తర్వాత ఏ విధంగా ఒక వృత్తి కోల్పోతుంది తన స్థానాన్ని, దానిపైన గుర్తించి మీకు న్యాయం జరిగే విధంగా మిమ్మల్ని ప్రోత్సహించే విధంగా మీరు కష్టపడి మీరు నేసిన మీ ఈ దుస్తుల్ని ఏ విధంగా మనం ప్రభుత్వం ద్వారా మనం కొనుగోలు చేసి ఉపయోగించుకోగలుగుతాం అనేది మా మేనిఫెస్టోలో కూడా ఒక పొందుపరిచాం. ఇటువంటి కార్యక్రమాలు మేము ఎందుకు చేస్తున్నాం అంటే మీ పైన ఉన్న మంచి అభిమానంతో మీ సమస్యలు పూర్తిగా మేము తెలుసుకోగలిగితే, స్పందించడానికి అవకాశం దొరికినప్పుడు, ప్రభుత్వంలో మేము కూడా భాగస్వాములు అయినప్పుడు ఖచ్చితంగా మీకు న్యాయం చేసేట్టు జనసేన పార్టీ పనిచేస్తుంది. దానికోసమే పవన్ కళ్యాణ్ గారు మీ ముందొచ్చారు అని మీరు ఒక్కసారి గుర్తించాల్సిన విషయం. రాజకీయాల్లో ఓట్ల సందర్భంలో చాలామంది వచ్చి మీకు రకరకాల మాటలు చెప్తారు, అనేక వాగ్దానాలు చేస్తూ ఉంటారు, కానీ ఈ రోజున ఈ సందర్భంలో మేము మదనపల్లికి వచ్చి మీతో పాటు ఈ ముఖాముఖి కార్యక్రమం ఏర్పాటు చేసుకుంది ఏదో రాజకీయ లబ్ధి కోసం కాదు, సమస్య పైన పూర్తి అవగాహన తెచ్చుకోవడాని కోసం. మీ సమస్యలు మీరు సరిగ్గా వివరించగలిగితే దాన్ని ఏ విధంగా మేము సహాయం చేయగలుగుతాం, ఏ విధంగా ప్రభుత్వం తీసుకెళ్ళగలుగుతాం, ఏ విధంగా మీడియా ద్వారా, మీ అందరికీ తెలుసు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే ఏ సమావేశంలో ఆయన కొన్ని సూచనలు చేస్తే లక్షల మంది కోట్ల మంది దాని గురించి చూస్తూ ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాల నుంచి కూడా చాలామంది చూసి స్పందిస్తూ ఉంటారు. ఆ పరిస్థితులు మీరు కూడా ఉపయోగించుకోండి, మీకు మేలు జరగాలని, మీ కుటుంబానికి మంచి జరగాలని, మీ భావితరాలకి, మీ బిడ్డలు మీరు బాగా చదివించుకుంటారని, వాళ్ళకు కూడా సమాజంలో గౌరవమైన స్థానం కల్పించాలి తప్ప వాళ్ళ కన్నీరు ఉండకూడదనే ఉద్దేశంతో చేనేత కార్మికుల సమస్యలపైన స్పందించడానికి పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. ఆయన్ని కొన్ని మాటలు మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడమని కోరుతున్నాను. అంతకన్నా ముందు మీ ఫెడరేషన్ నుంచి ఎవరైనా ప్రముఖులు ఎవరైనా మాట్లాడదలుచుకుంటే ముందు ఒక 2-3 ముగ్గురితో మాట్లాడిద్దాం, దాని తర్వాత కళ్యాణ్ గారు స్పందిస్తారు. కూర్చో, నువ్వు కూర్చో స్థానికంగా. ఇవ్వ, ఎవరు మాట్లాడుతున్నా నెక్స్ట్? నువ్వు ఉండయా? రమ్మను రమ్మను, ఎవరున్నా రమ్మనమ్మా, ఎవరు మాట్లాడతారమ్మా, రండమ్మా, అక్కడ నిల్చోండి, అక్కడ నిల్చోండి, చెప్పండి. మన
అన్నగారు పవన్ అన్నగారు పవన్ కళ్యాణ్ గారు మన ఊరికి వచ్చి మన సమస్యలు తెలుసుకోవడానికి చేసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది సార్. సార్ మేము ఏపీపీఎస్సీ ద్వారా అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎగ్జామినేషన్ రాసాము, 3000 మంది పాస్ అయ్యాం సార్, 27000 మంది అప్లై చేశాము 2 సంవత్సరాలు. చాలా సంతోషం సార్. నేను దాదాపు 20 సంవత్సరాల పైకి మల్లపల్లి చేనేత కార్మికుడిగా పనిచేసుకున్నాను. నిరుడు వర్గంలో మనకంటూ ఒక బ్రాండ్ లేదు అన్నయ్య, ప్రత్యేకించి మన చేనేత వస్త్రాలకు బ్రాండ్ అంబాసిడర్గా నిలబడ్డారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి విచేసిన శ్రీ పవన్ కళ్యాణ్ సార్ గారికి నా నమస్కారాలు. సార్, మేము కూడా చేనేత కార్మికులమే. మగ్గం నేయడం వల్ల ఆడవాళ్ళకి గర్భసంచి ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తున్నాయి. పైగా చేనేత కార్మికులకి హెల్త్ కార్డ్స్ అట్లా ఏమీ లేవు. లేవు సార్, లేవు సార్. గర్భసంచి ప్రాబ్లం అవడం వల్ల చూపించుకోవాలంటే 40 నుంచి 50 వేలు కంపల్సరిగా పెట్టుకోవాలి సార్. రీసెంట్గానే నేనే 50 వేలు ఖర్చు పెట్టుకొని 5 నెలలు అవుతుంది చూపించుకున్నాము. అప్పటి నుండి మగం నేయలేను. ఇంట్లో పని చేసుకోవడానికి బ్యాక్ పెయిన్ ఎక్కువ అయిపోతుంది అది చేసుకోవడం వల్ల.
ఇంకా ఖచ్చితంగా అది చేసుకుంటేనే మేము మా బ్రతుకు తెరువు. కాబట్టి హెల్త్ కార్డ్స్ రావడము, ఇప్పుడు వైండింగ్ మిషన్లు వైండింగ్ వేస్తుంటారు వాళ్ళు, కండిచుట్టే వాళ్ళు, వైండింగ్ వేసేవాళ్ళు, కండీలు చుట్టే వాళ్ళు కూడా చేనేత కార్మికులే కదా సార్. వాళ్ళను కూడా అనుబంధ కార్మికులు గుర్తించి వాళ్ళకు కూడా వైండింగ్ మిషన్స్, రాట్నాలు అలాంటివి ఇస్తే వాళ్ళకు బాగుంటుంది. ఈ సబ్సిడీ వేస్తున్నారు కదా 24,000 అన్నారు కదా సార్, అది మా ఎప్పుడో సంవత్సరం ఎండింగ్లో ఇస్తే నెల నెల వారం వారం తెచ్చుకునే వాళ్ళకు డబ్బు ఖర్చు పెట్టుకోవాలంటే కష్టమే కదా సార్. కాబట్టి నెల నెల వేస్తే బాగుంటుంది అని మా అభిప్రాయం సార్. నెల అవును సార్. లేదు సార్, ఆరోగ్యశ్రీ కింద లేదన్నారు సార్. ఆరోగ్యశ్రీ కింద చేయించుకోవడానికి ఒక 6 నెలలు సంవత్సరం పాటు వెయిట్ చేస్తాం మేము కూడా. రేషన్ కార్డు ఉంది సార్, కానీ అక్కడ తిరుపతికి వెళ్ళాము, ఆరోగ్యశ్రీ కింద చేయమన్నారు. ఆరోగ్యశ్రీ కింద ఆ ప్రాబ్లం అయితే లేదు అన్నారు సార్. ఇక్కడ కూడా కొన్ని హాస్పిటల్లో అడిగాము, అక్కడ లేదన్నారు. ఇంకా ఆడవాళ్ళకి ఆ గర్భసంచి తీసేయడం అంటే చాలా వరకు ఎనర్జీ లాస్ అవుతుంది సార్. అది సార్, హెల్త్ కార్డ్స్ అలాంటివన్నీ చేయండి సార్. మా సమస్యల్ని ముందుకు తెచ్చుకొని మా పరిష్కారం చేస్తారన్న నమ్మకము ధైర్యము అన్నీ ఉన్నాయి కాబట్టి చెప్పుకుంటున్నాం సార్, అవన్నీ జరుగుతాయని. కాబట్టి ధన్యవాదాలు సార్. హలో, ఇక్కడికి వచ్చేసినటువంటి మన తోటి చేనేత కార్మికులకు, స్టేజ్ మీద కూర్చున్న రామదాస్ అన్న గారికి, అందరికీ పెద్దలకి అందరికీ నమస్కారం. నా పేరు రామ్మోహన, నేను రాష్ట్ర చేనేత జనసమిక జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. గతంలో మన పవన్ కళ్యాణ్ సార్ గారికి ఇక్కడ వచ్చినందుకు చాలా కృతజ్ఞతలు సార్. మా సమస్య ఏమంటే ఈ చేనేత కార్మికులకు క్లస్టర్స్ అని పెట్టారు. ఒక క్లస్టర్ నుంచి 150 నుంచి 300 మంది ఒక గ్రూప్ క్లస్టర్స్ చేసి ఏదో 13 క్లస్టర్స్ పంపించినాం. 13 క్లస్టర్స్లో ఒక క్లస్టర్ మాత్రమే అది శాంక్షన్ చేసి మిగతావన్నీ పెండింగ్ పెట్టారు. అందులో సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ నుంచి మనకు మెగా క్లస్టర్ అని ఒకటి మీరు దగ్గరుండి దాన్ని మెగా క్లస్టర్ని శాంక్షన్ చేపిస్తే దాదాపు ఒక 25,000 మంది కార్మికులు దీంతో చాలా లబ్ధి పొందుతారని నేను ఫస్ట్ విన్నవించుకుంటున్నాను. అలాగే ఇచ్చాం 13 క్లస్టర్స్ హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్ తరఫు నుంచి మేము అప్రోచ్ చేపించాం అక్కడికి, కానీ అక్కడి నుంచి ఒక్క క్లస్టరే శాంక్షన్ అయింది. అన్నీ కలిపి ఒక మెగా క్లస్టర్ను శాంక్షన్ చేస్తే మంచిది ఉంది. తర్వాత జిల్లాలో దాదాపు 25,000 మంది కార్మికులు ఉంటే ఈ మధ్యకాలంలో చేనేత దానికి 24,000 రూపాయలు దానికోసమని కేవలం 7,577 మందికి మాత్రమే సెలక్షన్ చేశారు, మిగతావన్నీ పెండింగ్లు పెట్టారు. దాంతో అనుబంధ కార్మికులు కూడా దాంట్లో జతపరిచి వాళ్ళను కూడా కార్మికులుగా గుర్తించి వాళ్ళు కూడా లబ్ధి చేపించాలని మీరు కొంచెం డిమాండ్ చేస్తే మది మన చేనేత కార్మికులకు ఇంకా బాగుంటుంది. అనుబంధ పనులు అంటే కండీలు చుట్టడము, వైడింగ్ వేయడము, డోల్ చుట్టడము, ఇట్లా కలర్ దాదాపు 7-8 రకాలు ఉన్నాయి. వాళ్ళు కూడా దీనికి కలిపి చేస్తే అందు మిగతా మొత్తం చేనేత కార్మికులు లబ్ధి పొందే అవకాశం ఉందని నేను చూసేస్తున్నాను. ధన్యవాదాలు. సార్, మా నాయకులు గారికి, పవన్ కళ్యాణ్ గారికి విన్నవించేది ఏంటంటే, మన ఆంధ్రప్రదేశ్లో చేనేత అనేది చాలా మరుగున పడిపోతుంది సార్. దేనికంటే ఈ రోజున ఒక విజయవాడ సెంటర్లో చూస్తే పర్ డే చేనేత అనేది ఒక 5-6 కోట్ల బిజినెస్ జరుగుతుంది రిటైల్ ట్రేడ్లో. కానీ మన ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చేది ఓన్లీ 5% మాత్రమే. మిగతా తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, వెస్ట్ బెంగాల్ నుంచి అంటే వాళ్ళకి ఏమవుతుందంటే ఇక్కడ పవర్ లూమ్ అనేది ఇక్కడ ఎలౌడ్ లేదు సార్. యాక్చువల్గా అంటే 45 ఇంచెస్ బిలో అని చెప్పే వీళ్ళు
ఈ కేసులు పెడతాం, అవన్నీ జరుగుతూ ఉంది గవర్నమెంట్. దానివల్ల కంచి అటువైపు కూడా ఈ పవర్ లూమ్స్ ఇవన్నీ వేసి అక్కడ బాగా డెవలప్ చేస్తూ ఉన్నారండి. అలాగే ఇక్కడ చేనేత వృత్తి మీద గవర్నమెంట్ ఎంతసేపుడికి మగ్గు మంటలు నీళ్ళు ఇస్తే మీకు 5,000 ఇస్తాం, లేదంటే మీకు ఆహార పది ఇస్తాము అలాంటివి చేస్తున్నారు, కానీ ఉపాధి పథకం మీద హామీ ఓట్లేదు సార్. యాక్చువల్గా ఒక సెంట్రల్ ట్రైనింగ్ సెంటర్ అనేది కావాలండి. ఈరోజు చేనేత కార్మికుడు అనేవాడు వాళ్ళ పిల్లల్ని చదివించుకొని డిగ్రీలో బీటెక్లు చదివించి ఉద్యోగ అవకాశాలు లేక ఏ బట్టల గొట్టుల్లోనో బంగారు పనుల్లోనో గుమ్మస్థాలకి 5,000 to 10,000 పంపిస్తున్నారు. అంటే ఒక కళాకార వృత్తి, కళాకారుల యొక్క వృత్తి, మీరు ఫస్ట్ టైం మేము 3 ఇయర్స్ బ్యాక్ మీకు కలిసినప్పుడు మీరు ఒకటే అన్నారు, ఈ చేనేత అనేది ఒక కళ, ఇది కళాకారుడిగా నేను మేము గుర్తిస్తున్నానని చెప్పి మీరు మాకు చెప్పి ఉన్నారు 3 ఇయర్స్ బ్యాక్. నిజంగా ఇది మీరు గుర్తించిన తర్వాత నిజంగానే మాకు కూడా ఓ మేము కళాకారులు అనేది ఒక రకమైన గర్వంలాగా ఒక ఫీల్ అయ్యాం సార్. దయచేసి ఈ కళాకారు ఈ వృత్తిని మీరు అంటే గవర్నమెంట్ చేత, సెంట్రల్ గవర్నమెంట్ ఏదేమి స్టేట్ గవర్నమెంట్ చేతి ట్రైనింగ్ సెంటర్లు దయచేసి ప్రతి మంగళగిరి కానీ ధర్మవరం కానీ మనపల్లి కానీ ముదిరెడ్డిపల్లి కానీ వీళ్ళంతా ఇక్కడంతా కూడా బోల్డ్ అంత చేనేత కార్మికులు ఉన్నారండి. వాళ్ళ వృత్తిలోకి నెక్స్ట్ జనరేషన్ మాత్రం రాయడానికి వాళ్ళు ఉపయోగం ఇది అవ్వట్లేదండి. ఎందుకంటే ఈ అంటే కొన్ని చోట్ల సొసైటీల ద్వారా ఇస్తున్నారు 5,000 to 6,000 స్టేపండ్ ఇచ్చి ఈ కళాకార ఈ వృత్తి ట్రైనింగ్ సెంటర్లు ఇస్తున్నారు, కానీ అది కొంతమంది ఆ రాజకీయ నాయకులు వాళ్ళ అన్నాయులకే వెళ్తూ ఉంది. అది దయచేసి ఓపెన్ అయ్యి చేస్తే బాగుంటుందని ఉద్దేశం సార్. దయచేసి మన నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడవలసింది కోరుతున్నాం మన సమస్య. థ్యాంక్ యూ. ముఖ్యంగా చేనేత పరిశ్రమ నుంచి వచ్చిన ఆడపడుచులకి అన్నదమ్ములందరికీ ప్రతి ఒక్కరికి జనసేన పార్టీ తరఫున, జనసేన నాయకుల తరఫున నా తరఫున అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ ఆత్మీయ సమావేశానికి మీ స్వాగతం పలుకుతూ ఉన్నాను. దేశం అనేక విభిన్నమైన చేతి వృత్తుల నుంచి వచ్చిన సమాజం ఇది. జాతీయోద్యమంలో చేనేత చాలా కీలకమైన పాత్ర వహించింది. నేను బ్రాండ్ అంబాసిడర్గా చేనేత ఉన్నాను అని చెప్పి కొన్ని అని అనడానికి కారణం ఒక సినిమాలో యాక్ట్ చేసిన వ్యక్తిగా నేను అనలేదు. మన జాతీయోద్యమ నాయకులు స్ఫూర్తిని తీసుకొని, ఎందుకంటే 10 మందికి తెలిసిన వ్యక్తులు చేనేతను కానీ వాడగలిగితే చేనేత తాలూకు శ్రమకి తగిన ఫలితం ఉంటుంది, ఆ శ్రమకి తగ్గ కుటింపు ఇవన్నీ ఉంటాయి. ఆ ఉద్దేశంతో నేను ఆ మాట అన్నాను. అలా ఇందాక ఆడపడుచు మీ పేరు అమ్మ ఏంటమ్మ మర్చిపోయాను, చెల్లెలు సోదరి రాధిక చెప్తుంటే ఆడవాళ్ళు మగ్గాలు నేస్తూ ఉంటే గర్భకోశానికి సంబంధించిన ఇబ్బందులు వస్తాయి అని అంటే, ఏ పైనైనా సరే కొన్ని పనులు ఒకటేసారి మనం చూడండి, ఒకటేసారి టెన్నిస్ ఆడుతూ ఉంటే లేదంటే కొన్ని ఒకటే పని చేతితోటి రిపీటెడ్గా ఏ పనులు చేసినా అదే పనిగా చేసే దానికి అరుగు ఎక్కువ ఉంటుంది, తరుగు ఎక్కువ ఉంటుంది, అంటే వేర్ అండ్ టేర్ అంటాం. అలాగా చేనేతకి ఆడపడుచులు మగ్గం నేస్తున్నప్పుడు ఆ కాళ్ళతోటి నొక్కి నొక్కి కింద భాగంలో పొట్టకి కింద భాగంలో విపరీతమైన ఒత్తిడి ఉంటుంది, దానివల్ల దానికి వారికి సంబంధించిన గర్భసంచ సమస్యలు చాలా వస్తాయి. ఇది ఆరోగ్యశ్రీ కింద లేదు. దీన్ని మేము గుర్తించమని అంటే దానికి 40,000 to 50,000 రూపాయలు వాళ్ళకి అధికంగా ఖర్చు అవుతూ ఉంటుంది. దీన్ని ప్రభుత్వాలు పట్టించుకోవడం వీటన్నిటి మీద నా దృష్టికి తీసుకొచ్చారు. దీన్ని ఖచ్చితంగా నేను ఒక బలమైన దీని మీద ఒక స్పందన రాసి నేను రాష్ట్ర ప్రభుత్వానికి స్వయంగా పార్టీ తరపు నుంచి నేను వాళ్ళకి మీడియా ముఖంగా ఖచ్చితంగా తెలియజేస్తాను. అలాగే ఇందాక మీరు మాట్లాడింది ఎవరు క్లస్టర్స్ గురించి కదా, రామ్మోహన్ కాదు మీరు కాదు ఇంకొకరు మాట్లాడిందే కదా,
చెన్నకేశవుల్ గారు ఇందాక మాట్లాడారు కదా, అంటే మనకి ఒక బ్రాండ్ అంటే మన ఇక్కడ నేను ధర్మవరం పోయాం, అలాగే మన మంగళగిరి, ఇక్కడ మనకి తిని నీరుగట్టుపల్లి, అంటే ఇక్కడ మనం ఇంత కష్టమైన చేనేత ఉత్పత్తులు చేసి ఎటు తమిళనాడు ఇంకో ఊరుకో పోయి అక్కడి నుంచి బాగా తయారైపోయిన మన కష్టం మనకి లాభం రాకపోగా అది బయట రాష్ట్రాలకు వెళ్ళి తిరిగి మన రాష్ట్రాలకు వచ్చి మన కష్టం మనకి శ్రమ మిగులుతుంది కానీ లాభం రావట్లేదు, గుర్తింపు రావట్లేదు. నేను ఎందుకు చేనేత కళాకారుడు అనే పదం వాడానంటే ఒక సుందరమైన ఒక డిజైన్ చేయడానికి చాలా ఒక సృష్టి చేయడానికి చాలా శ్రమ పడింది. నేను చేనేత కళాకారుడు అని అంటే కొంతమంది అనము కళాకారుడు అంటే మాకు డబ్బులు ఇవ్వరు మమ్మల్ని కార్మికులేనా అంటే నేనేమంటానంటే కళాకారుడు అనేది చాలా శక్తితో కూడింది, చాలా శ్రమతో కూడుకుంది. ఇలాంటి అరుదైన కళని కాపాడుకోవాలి, అలాగే ఇంత అరుదైన కళని పరిరక్షించిన వాళ్ళకి ఒక 10 రూపాయలు అదనంగా రావాలి తప్ప 10 రూపాయలు అదనంగా లాభం రావాలని కోరుకునే వ్యక్తులు నేను ప్రథముణ్ణి. ఇది కాకపోతే మన దురదృష్టవశాత్తు దీనికి ఒక బ్రాండ్ లేదు మనకి. మన చేనేత ఆంధ్రప్రదేశ్లో ఉండే ఈ చేనేత కార్మికుల తాలూకు ఉత్పత్తులకి నేను శ్రీనివాసన్ గారిని కూడా ఏం కోరుకుంటున్నానంటే మీరు అందరితో మాట్లాడి అసలు మన చేనేత ఉత్పత్తులకి మీరు ఒక బ్రాండ్ నేమ్ మీరు ఆలోచించి చెప్పండి. మీరు ఆలోచించి మనందరం ధర్మవరం కానీ మనకి మంగళగిరి కానీ ఇక్కడ మనకి మదనపల్లి కానీ ఈ చుట్టుపక్కల ఉన్న ప్రతి ఊరికి ఏదైతే మన ఆంధ్రప్రదేశ్లో మనకి చేనేత సంబంధించిన ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ కలిపించి ఒక 4-5 బ్రాండ్స్ మనకి అందరికీ పోటీ లాగా లేదంటే అందరూ ఒకటే బ్రాండ్ అంటే ఇబ్బంది పడతారు లేదని ఒకసారి మీలో మీరు సంఘాలన్నీ కూర్చొని సమాలోచన జరిపి మాకు ఇలాంటి ఒక బ్రాండ్ చేద్దామని మీరు అనుకుని తెలియజేస్తే నేను దానికి ఖచ్చితంగా నేను స్వయంగా ఇది నాకున్న విదేశాల్లో ఉన్న నా అభిమానులకు కానీ మన దేశంలో ఉన్న మన అభిమానులకు కానీ నేను ప్రతీది ఒకసారి ముందు నేను ప్రమోట్ చేస్తాను. దీన్ని నేను కోరుకునేది కూడా ఏంటంటే ప్రభుత్వాలు కూడా ఫస్ట్ ముందు అడగట్లేదు, మనం ముందు నేను చేయగలను మీకు. అలాగే ఇందాక మీరు మాట్లాడిన మాటలో చాలా గొప్ప ఉన్నతమైన మాట ఏంటంటే ఇన్ని దేవాలయాలు ఉన్నాయి, స్వామివారికి ఈ దేవతలకి బట్టలు పెడతాం, అలాంటి బట్టల్ని మన ఏడుకొండల వాటి దగ్గర నుంచి మన అమ్మవారి దాకా ప్రతి ఒక్కరికి మన చేనేత కార్మికులు నేసిన దుస్తుల్ని ఈ వస్త్రాన్ని స్వామివారికి అలంకరణకు కానీ కానీ స్వామివారికి దేవాలయాలకి ఎందుకు మనం పంపించకూడదు అంటే దీనికి ప్రభుత్వం ముందు చూపుకోండాలి. ఇది నేను వ్యక్తిగతంగా నేను చేయగలిగేది ఏంటంటే మీరు ఒక బ్రాండ్గా మీరు ఒక 3-4 బ్రాండ్గా మన ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మికుల బ్రాండ్గా మీరు ముందు తయారు చేస్తే దాన్ని నేను విదేశాల్లో ప్రతి ఒక్కరిని కొనమని నేను చెప్పగలను. ఒక బ్రాండ్గా ఉండి పలానా బ్రాండ్ ఉంది దీన్ని మీరు కొనండి, ఇది మన ధర్మవరంలో ప్రొడ్యూస్ అవుతుంది లేదంటే మన మదనపల్లిలో ఉంటుంది లేదంటే మనకి మంగళగిరిలో ఉంటుంది మన ప్రాంతాల్లో మనకి నేసిన బట్ట ఇది, దీన్ని కొనమని చెప్పగలను నేను. అందుకని ముందుగా నా రిక్వెస్ట్ నా విన్నపం మీరు దీని ఒక బ్రాండ్ క్రియేట్ చేయండి. అలాగే ప్రభుత్వానికి కూడా దేవాదాయ శాఖ ఉంది, ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ఉంది, ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ మినిస్ట్రీ కానీ అఫీషియల్స్ అధికారులు కానీ చెప్తా ఉన్నా తెలియజేసుకుంటా ఉన్నాను ఈ సమావేశం తరఫున. ఇక్కడి నుంచి ఇంతమంది చేనేత కార్మికులకు సంబంధించి వీరి ఉత్పత్తుల్ని ప్రతి దేవాలయాలకి స్వామివారికి కానీ అమ్మవారికి కానీ ఈ నేసిన బట్టలు వాడికి చేసేలా చేస్తే మీరు చేనేతకి నిజంగా చాలా గొప్ప మీకు గుర్తింపు ఇచ్చిన వాళ్ళు. దయచేసి ఇది రాష్ట్ర ప్రభుత్వం దీన్ని గుర్తించాలి అని చెప్పి మనస్ఫూర్తిగా నేను తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇది దీన్ని ఏం చేద్దామంటే ఈరోజు మనం మాట్లాడింది ప్రభుత్వాలు ఏమైపోతాయంటే చెలించవు ప్రభుత్వాలు. ఇది నేను చాలాసార్లు మాట్లాడాను, ధర్మవరంలో మాట్లాడాను, అన్నీ మాట్లాడాను, కానీ చేనేత వృత్తి దానికి అనుబంధంగా చాలామంది చాలామంది కలిపి అనేక వ్యక్తులు కలిపిన అంటే అనేక కులాలు కలిపింది చేనేత. ఒక ప్రధానమైన 2-3 ప్రధానమైన కులాలు ఉండి దానికి అనుబంధంగా అనేక కులాలు కలిపినది చేనేత పరిశ్రమ. కొంచెం ధర్మవరంలో కూడా పోతే నాకు ఇదే నా దృష్టికి తీసుకొచ్చారు. అందుకని నేను మీరు బ్రాండ్గా మీరు ముందు తయారు చేస్తే దీన్ని ఖచ్చితంగా నేను ముందుకు తీసుకెళ్తాను. అలాగే చేనేత కార్మికులకు ఉన్న ప్రత్యేకమైన ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, దీన్ని కూడా నేను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను. అలాగే క్లస్టర్స్ అనేది మీరు చూస్తే దాదాపు 13-14 క్లస్టర్స్ అన్నారు కదా మీరు, 13 వీటన్నిటిని కలిపి ఒక మెగా క్లస్టర్గా పెడితే ఎక్కువ లాభసాటిగా ఉంటుందంటే దాన్ని నేను ఇంకొంచెం సంపూర్ణంగా అవగాహన చేసుకొని
ఇంకొచ్చి మీ అందరితో ప్రత్యేకమైన అంటే ఈరోజు నేను తెలుసుకోవడానికే మాట్లాడుతున్నాను. ఒకసారి మనందరినీ విజయవాడ పిలిపించుకొని ముఖ్యంగా చాలా అంటే మీరు దగ్గరికి వచ్చి మీరు ఒక కొన్ని గంటలు కూర్చుందాం మనం, ఒక 3-4 గంటలు కూర్చొని మన మనకి మన చేనేత సంబంధించి సాధక బలాన్ని మనం తెలుసుకొని అర్థం చేసుకొని దీనికి క్లస్టర్స్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ఏ విధంగా చెప్తే ప్రభుత్వాలు స్పందిస్తాయి. అలాగే నేను ప్రధానమంత్రి గారికి ఏదైనా చెప్పగలను నేను భవిష్యత్తులో, వాటి కేంద్ర ప్రభుత్వం దృష్టికి ఎలా తీసుకెళ్ళగలం, ఇవన్నీ నేను ఇంకొంచెం మనం వివరంగా కూర్చొని మాట్లాడి నేను ప్రత్యేకించి హైదరాబాద్ అమరావతిలో నేను మీటింగ్ ఏర్పాటు చేస్తాను విజయవాడలో, కూర్చొని మనం మాట్లాడుకుందాం. ఈ లోపు మటుకు సమస్యలన్నింటినీ నేను మన ఆఫీస్కి పాలసీ టీంకి చెప్పించి దీనికి ప్రత్యేకమైన ఒక నోట్ తయారు చేసి దీనిని ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను. అలాగే పెద్ద ఒక డాసియర్ లాంటి తయారు చేయించి మీరు మనం కూర్చున్న తర్వాత దీన్ని ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్తాను మీకు తెలియజేసుకుంటూ. ఇది వీటన్నిటికంటే నేను ముందుగా వ్యక్తిగా నేను చేయగలిగేది మీరు బ్రాండ్ ఇవ్వండి, బ్రాండ్స్ క్రియేట్ చేయండి. నేను ఏ కంపెనీలకి నేను బ్రాండింగ్ చేయలేదు, ఒకే ఒకసారి నా జీవితంలో ఒక కోలా కంపెనీ చేసిన తర్వాత నేను ఎప్పుడు చేయలేదు. దాన్ని చేయకపోవడానికి చాలా కారణం, మన ఉత్పత్తులు చాలా అద్భుతమైనవి, మన కొబ్బరి నీళ్ళు మా అద్భుతమైంది, అలాగే మన చేతి ఉత్పత్తులు చాలా అద్భుతమైనవి. వీటికి నేను బ్రాండ్ అంబాసిడర్గా ఉండాలనుకున్నాను, కానీ కమర్షియల్ ఉత్పత్తులకు ఎందుకు చాలామంది ఉన్నారు, నేను ఎందుకంటే వాటికి కూడా నేను నన్ను తరచు చూసుకుంటే నేను న్యాయం చేయలేను ఆ కంపెనీలకి, ఎందుకంటే నేను వాడన దాన్ని నేను న్యాయం చేయలేను, నేను తాగని కోలానికి నేను న్యాయం చేయలేను. కానీ నేను వాడే చేనేతకు కానీ నేను తాగే కొబ్బరి కానీ మన చేతి ఉత్పత్తులకు కానీ వీటికి నేను బ్రాండ్ అంబాసిడర్ ఎందుకు ఉండాలి, ఎందుకు ఉండగలనంటే నేను వాడేవాడిని కాబట్టి, నేను వాటి గౌరవం తెలిసిన వాడిని కాబట్టి. అందుకని ఇంత విలువైన సమయం మీకు ఇచ్చినందుకు, నాకు ఇంత ప్రేమగా మీరు ఇంత ఆత్మీయంగా మీ అందరినంత కలిసి మనస్ఫూర్తిగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒక నిమిషం. అలాగే నా దృష్టికి ఈ అనిబిసెంట్ దివ్య జ్ఞాన కళాశాల కార్పొరేట్ ఇష్యూ ఏదో ఉంది, దీని గురించి నేను ప్రత్యేకించి మాట్లాడతాను మీకు తెలియజేసుకుంటాను. అమ్మ ఇది మీ సమస్య ఏంటమ్మా ఇది చెప్పు చెప్పండి. నిర్మించిన సేన జనసేన